వెల్కమ్ టు టాప్ న్యూస్. ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ తెలంగాణలో పెట్టుబడులపై ఆసక్తి చూపుతోంది. ఇటీవలే పదవి చేపట్టిన తెలంగాణ నూతన సీఎం రేవంత్ రెడ్డిని అమెజాన్ ప్రతినిధులు హైదరాబాద్ లో కలిశారు. రేవంత్ రెడ్డితో సమావేశమైన అమెజాన్ బృందం రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలపై చర్చించింది. ప్రభుత్వ పారిశ్రామిక విధానాలను రేవంత్ రెడ్డి అమెజాన్ ప్రతినిధులకు వివరించారు. సచివాలయంలో ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధరబాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఇదిలా ఉంచితే సీఎం రేవంత్ రెడ్డిని గోద్రేజ్ ఆగ్రోవేట్ సంస్థ ప్రతినిధుల బృందం కూడా కలిసింది. గోద్రేజ్ ఆగ్రోవేట్ ఇప్పటికే తెలంగాణలో పలు వ్యాపారాలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలోనే మంగళగిరిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి నియోజకవర్గంలోని ప్రముఖులంతా కలిసి రావాలని టీడీపీ అగ్రనేత నారా లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలోని తటస్థ ప్రముఖులతో లోకేష్ వరుస భేటీలు కొనసాగుతున్నాయి. తాడేపల్లికి చెందిన ప్రముఖులు దొంతిరెడ్డి మురళీకృష్ణారెడ్డి, తాడేపల్లి మహానాడు కాలనీకి చెందిన కాజా లక్ష్మీప్రసాద్, అదే ప్రాంతానికి చెందిన బుడ్డ సోమేశ్వరరావులను లోకేష్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తొలుత తాడేపల్లి 4వ వార్డులో నివసిస్తున్న దొంతిరెడ్డి మురళీకృష్ణారెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు యువనేతను సాదరంగా ఆహ్వానించారు. మంగళగిరి నియోజకవర్గ స్వర్ణతో ముఖాభివృద్దికి అన్ని వర్గాల సహకారం అవసరమని లోకేష్ అన్నారు. మరో 3 నెలల్లో చంద్రబాబు నేతృత్వంలో రాబోయే ప్రజాప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలుస్తుందని చెప్పారు. అనంతరం తాడేపల్లి మహానాడు కాలనీకి చెందిన ప్రముఖ బీసీ నేత, శ్రీ ప్రతిభా స్కూల్ అధినేత కాజా లక్ష్మీప్రసాద్ ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. బీసీల ప్రభుత్వం విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసిందని తెలిపారు. విలీనం పేరుతో ఎయిడెడ్ విద్యా సంస్థల ఆస్తులను కొల్లగొడుతూ పేద విద్యార్థులకు తీరని ద్రోహం చేస్తున్నారని అన్నారు. మంగళగిరిని నెంబర్ 1 గా మార్చే అభివృద్ది ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని, ఇందుకు మీ వంతు సహకారం అందించాలని కోరారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని సీఎం జగన్ ను కలిసిన అనంతరం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ప్రెస్ మీట్ పెట్టి కేశినేని నానిని తీవ్రంగా విమర్శించారు. 2 సార్లు ఎంపీగా గెలిపించిన టీడీపీని రాజకీయంగా పైకి తీసుకొచ్చిన చంద్రబాబుని కాదని, దుర్మార్గుడి పంచన చేరి దుర్భుషలాడతావా అంటూ మండిపడ్డారు. నాని తన ట్రావెల్స్ వ్యాపారం వదులుకోవడానికి కారణం నష్టాలు రావడం వల్లే, ఆ నష్టాలు భర్తీ చేసుకోవడానికే ఆస్తులు అమ్ముకున్నాడని ఉమా స్పష్టం చేశారు. చంద్రబాబు పడుతున్న కష్టం చూసి తామంతా పార్టీ కోసం మౌనంగా అవమానాలు భరిస్తే నాని మాత్రం ప్రోటోకాల్ పిచ్చితో ఇష్టానుసారం ప్రవర్తించాడని విమర్శించారు. లోకేష్ పాదయాత్రతో యువతలో చైతన్యం వచ్చి నేడు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ సభలకు యువత కదిలి వస్తుంటే నానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ దెబ్బతిన్న బిబ్బులిలా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలోనే తిరిగి చివరకు కరకట్ట కమల్ హాసన్ ఓటమి భయంతో రాజీనామా చేసేలా చేశాడని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల పరిస్థితిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి హిందూపురంతో పాటు టీడీపీ అగ్రనేతలు పోటీ చేసే పలుచోట్ల వైసీపీనే గెలుస్తుందని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు బాలకృష్ణ టీడీపీలో పెద్ద నేతలని, సహజంగానే వారి నియోజకవర్గాలపై తాము ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. కుప్పంలోనూ వైసీపీ విజయవేని మోగిస్తుందని చెప్పారు. వైసీపీ గెలిచే పార్టీ అని, అందువల్లే తమ పార్టీలో టికెట్ల కోసం పోటీ ఎక్కువగా ఉందని పెద్దిరెడ్డి చెప్పుకొచ్చారు. టీడీపీకి అభ్యర్థులు లేకపోవడం వల్లే చంద్రబాబు తమ పార్టీ నుంచి నేతలను తీసుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు 2వ స్థానం చూసుకుంటుండడానికి కూడా కారణం ఇదేనని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. అందరికీ కూడా న్యాయం జరిగింది. ఎక్కడైనా 1వ వారు లబ్ధి పొందాల్సిన వారు పొందకపోతే వారికి కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ సర్వేలన్నీ చేసి మంజూరు చేసి ఇచ్చే పరిస్థితి కూడా చేస్తా ఉన్నాం. కాబట్టి 99% అందరికీ కూడా, లబ్ధిదారులందరికీ కూడా, అర్హులైన వారికి అందరికీ కూడా అన్ని రకాల సంక్షేమ పథకాలు అందించాం. గ్రామాలలో మౌలిక వసతులు ఏ మేరకు చేయాలో ఆ మేరకు చేశాం. ఇక్కడ ప్రధానంగా ఈ అభివృద్ధి కుంటుపడడానికి కారణం మాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు లేకపోవడం. శాసనసభ్యుడు జనరల్గా ప్రతి నియోజకవర్గంలో కూడా బాధ్యత తీసుకొని అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి అతను మళ్ళా తిరిగి శాసనసభకు పోటీ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసి ఆ అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం మంజూరు చేసినవన్నీ కూడా పూర్తి చేసి ఎన్నికలకు పోవాలనుకుంటారు. కానీ ఇక్కడ శాసనసభ్యుడే మాకు లేడు కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా పోయింది. అయినా కూడా స్థానికంగా ఉన్న నాయకులు ఏదైతే వాళ్ళ పరిధిలో మంజూరు చేయించుకోగలిగారు అవన్నీ కూడా చేయడం జరిగింది. సర్పంచులందరూ కూడా చాలా యాక్టివ్గా కూడా పనిచేస్తూ ఉన్నారు. మరి ప్రజాప్రతినిధులు కూడా గతంలో పోలిస్తే గతం కంటే ఎక్కువగా మండలాధీశులు కానీ, జడ్పీటీసీలు కానీ,
సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఎక్కువగా మన ఈ నియోజకవర్గంలో గెలవడం జరిగింది. మరి వారి ద్వారా అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా జరిగేదానికి మేము కృషి చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు చూస్తే రాజకీయంగా చూస్తే ఇక్కడ 2 సార్లు శాసనసభ్యుడిగా బాలకృష్ణ గారు ఎన్నికయ్యారు. వారు చాలా అత్యంత సన్నిహితులు చంద్రబాబు నాయుడు గారికి. మరి వారు ఇక్కడ శాసనసభ్యుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేయగలుగుతాడు, చాలా ఇండస్ట్రీస్ అన్నీ తీసుకొస్తాడు, చాలా ఎక్కువ వారి పరిధిలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, మా నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందుతారని చెప్పి ఎంతగానో ఆశపడినారు హిందూపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా. మరి అది నెరవేరలేదు. తర్వాత తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు కొద్దో గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు మరీ ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ పల్లెకు కూడా అంత పెద్ద ఎత్తున చేరిన విధంగా ఈరోజు ఈ మానేపల్లి తీసుకుంటే కూడా ఇక్కడ చిన్న పంచాయతీ ఇక్కడ కూడా దాదాపు 18.9 కోట్ల 90 లక్షలు ఇక్కడ సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది. అది కూడా నేరుగా వారి ఖాతాల్లోనే బటన్ నొక్కి జమ చేయడం జరిగింది. మరి ఈ విధంగా మనం అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి మాకు ఒక నమ్మకం ఉంది. మా మహిళా అభ్యర్థులు ఇద్దరు కూడా పార్లమెంటుకు కానీ శాసనసభకు కానీ ఇక్కడ తప్పనిసరిగా విజయడంకా మోగిస్తారని చెప్పి మరి వారికి ఊతం ఇచ్చేదానికి, అదేవిధంగా మా కార్యకర్తలను సమన్వయపరచడానికి, మా నాయకులందరినీ కూడా ఎన్నికలకు సమాయత్తపరచడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. రాబోయే ఇంకా 3 రోజులు, ఈరోజు కాకుండా ఇంకా 3 రోజులు, మొత్తం 6 రోజులు ఈ 3 మండలాల్లో పర్యటిస్తాం. ఆ తర్వాత 2 విడతలో మున్సిపాలిటీ కూడా పర్యటించి తర్వాత ఇక్కడ ఈ ఎన్నికలకు మనం అన్ని విధాలా కూడా సన్నద్ధమై మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నినాదం ఉందో దాన్ని ముందుకు తీసుకుపోయి ఆయన ఎన్నికల్లో హామీలన్నీ కూడా 99.5% అమలు చేశారు. ఆ చరిత్ర గతంలో చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ లేదు కాబట్టి వారు ఎన్నికల హామీలు నెరవేర్చలేదనేది ఘంటాపథంగా ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ విధంగా మేము ధైర్యంగా ఎన్నికల్లో ఓట్లు అడగడానికి ఒక అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. అదే తెలుగుదేశం పార్టీ వారు గట్టిగా అడిగి మేము పలాంది చేశాము, ఎన్నికల హామీలు నెరవేర్చాము, రైతు రుణాలన్నీ మాఫీ చేశాము, మహిళా సంఘాల రుణాలన్నీ మాఫీ చేశాము, మరి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నాము ఇచ్చాము, లేదా 600 హామీలు ఇచ్చాము 2014 ఎన్నికల ముందు అవన్నీ కూడా అమలు చేశామని చెప్పేదానికి ఎక్కడ కూడా అవకాశం లేదు, చేయలేదు. కాబట్టి అదే మేము చెప్పినవన్నీ చేశాడు కాబట్టి మేము పలాని చేశామని చెప్పి ప్రజల ముందుకు పోయేదానికి మనకు పోల్చుకుంటే తెలుగుదేశం పార్టీ వారి కంటే మేము అగ్రస్థానంలో ఉంటాం కాబట్టి తప్పకుండా హిందూపురంలో మొట్టమొదటి విజయవాడ ఎంపీ కేసీఆర్ నాని సీఎం జగన్ను కలవడం, తాను వైసీపీలో చేరుతానని ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎంపీ కేసీఆర్ నాని అనుచరుడు బొమ్మసాని సుబ్బారావు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో భేటీ అయ్యారు. తాము టీడీపీలోనే ఉంటామని లోకేష్ కు స్పష్టం చేశారు. టీడీపీని వదిలి వచ్చేది లేదని తాము కేసీఆర్ నానితో చెప్పిన విషయాన్ని కూడా బొమ్మసాని లోకేష్ కు వివరించారు. జగన్ ఇంటి గడప తొక్కిన కేసీఆర్ నానితో ఇక కలిసేదే లేదని తేల్చి చెప్పారు. బొమ్మసాని ప్రస్తుతం విజయవాడ పార్లమెంట్ స్థానం టీడీపీ ఉపాధ్యక్షుడుగా ఉన్నారు. ఈరోజు కేసీఆర్ నాని వ్యాఖ్యలు చాలా బాధ్యత రాహిత్యం, దుర్మార్గం, అవకాశవాద రాజకీయాలకి, దిగజారుడు రాజకీయాలకి ప్రతీక. 2 సార్లు బీఫామ్ ఇచ్చి నిన్ను విజయవాడ పార్లమెంటు లోక్సభ సభ్యుడిగా చేస్తే చంద్రబాబు నాయుడు గారు బంగారం, లోకేష్ బాబు బంగారం. ఈరోజు సీటు రాదనే అభద్రతాభావంతో పార్టీ మార్చి ఒక అవినీతిపరుడు ల్యాండు శాండు వైను మైను సెంటు పట్టాలో 255,000 కోట్ల దోపిడీ చేసిన ఒక అవినీతిపరుడు పక్కన చేరి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తావా?
లోకేష్ బాబు గారిని విమర్శిస్తావా? ఒక బీఫామ్ కోసం ఇంత దిగజారాలా? ఒక ఎమ్మెల్యే ఉద్యోగం కోసం, ఒక ఎంపీ ఉద్యోగం కోసం ఇంత దిగజారాలా కేసునేం నాని? నిన్నటిదాకా అహా ఓహో, ఈరోజు మేము చెడ్డవాళ్ళం అయిపోయాం. ఎంతమంది కార్యకర్తల నాయకుల రెక్కల కష్టంతో నువ్వు పార్లమెంట్ సభ్యుడివి అయ్యావు. ఆ రోజు ప్రజారాజ్యాన్ని ఏ విధంగా మాట్లాడావో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ రోజు నువ్వు పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను ఆదరించి నీకు అవకాశం ఇస్తే ఇంత దిగజారుడు రాజకీయాలా? 5 ఏళ్ల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విజయవాడ నగర అభివృద్ధి బ్రహ్మాండంగా పరిగెత్తింది. ఆ రోజు మేయర్గా కోనేరు శ్రీధర్ గారు, శాసనసభ్యులుగా మాజీ పార్లమెంటు సభ్యులు గద్దే రామ్మోహన్ రావు గారు, సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమామహేశ్వరరావు గారు, అట్లాగే వన్ టౌన్లో జలీల్ ఖాన్ గారు, ఇట్లా కృష్ణా జిల్లాలో అందరం కూడా కలిసి విజయవాడ నగరాభివృద్ధి కావచ్చు, కృష్ణా జిల్లా అభివృద్ధి కావచ్చు, కొల్లు రవీంద్ర గారు మంత్రిగా, కొనకల్ల నారాయణ గారు పార్లమెంటు సభ్యుడిగా, అందరం కూడా కలిసి పెద్ద ఎత్తున విజయవాడ నగరమే కాదు, కృష్ణా జిల్లా కాదు, అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తే నీ ఎంపీ టికెట్ కోసం 100 కోట్ల అభివృద్ధి జరగలేదని దిగజారిపోయి మాట్లాడతావా? ఇంత దిగజారాలా అని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఇంత దిగజారాలా? ఇంత దౌర్భాగ్యపు రాజకీయాలా? ఇంత తప్పుడు రాజకీయాలా? 8 సెప్టెంబర్ 2023 దేశంలో నిజాయితీ ఉన్న కొద్ది మంది నేతల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒకరని ఎంపీ కేశినేని నాని అన్నారు. సెప్టెంబర్ 2023 24 జనవరికి ఏమైందని నేను అడుగుతా ఉన్నా కేశినేని నానిని. ఇవాళ ఇంత దిగజారాలా అని అడుగుతున్నా. నువ్వు ఆ రోజు ట్రాన్స్పోర్ట్ ఎవరైతే అధికారులతో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులపై దాడులకు దిగితే సహించేది లేదని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బుధవారం హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా ఆంధ్రలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద మంగళవారం ఓ బైకర్ ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్పై దాడి చేసిన ఘటనకు సంబంధించి సజ్జనార్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. నిబద్ధత క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తోన్న టీఎస్ఆర్టీసీ సిబ్బందిపై ఇలా విచక్షణారహితంగా దాడులకు దిగడం సమంజసం కాదన్నారు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది. అయినా చాలా ఓపిక సహనంతో వారంతా విధులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి ఘటనలు సిబ్బందిలో ఆందోళన కలిగిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా ఆంధ్రలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగింది ఘటన. బైకర్ నిర్లక్ష్యంగా నడిపి ప్రమాదానికి కారణమయ్యాడు. అయినా తన తప్పేం లేదన్నట్టు తిరిగి టీఎస్ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్పై దాడి చేశారు. దుర్భశలాడుతూ విచక్షణారహితంగా కొట్టారు. ఇలాంటి దాడులకు యాజమాన్యం అసలు సహించదు. ఈ ఘటనపై ఆందోళన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆవేశంలో సిబ్బందిపై దాడి చేసి అనవసరంగా ఇబ్బందులకు గురి కావద్దని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో నిర్వహించిన రా కదిలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. బూతులు తిట్టే వాళ్లకు జగన్ కొత్త కొత్త అవార్డులు ఇస్తున్నాడని వ్యంగ్యం ప్రదర్శించారు. ఎక్కువ తిడితే బూతుశ్రీ, ఇంకా ఎక్కువ తిడితే బూతురత్న, బూతు భూషణ్, బూతు సామ్రాట్, ఎవడెక్కువ బూతులు తిడితే వాడికి ఎమ్మెల్యే సీటు, ఎవడెక్కువ బూతులు తిడితే వాడికి ఎంపీ సీటు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మా ముగ్గురిని తిట్టడంలో పోటీ పెట్టాడు. తిట్టు నీకు సీటిస్తా, ఇదే జగన్ నినాదం, ఇది రోత రాజకీయం కాదా, ఇలాంటివి మీరు ఆమోదిస్తారా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఈయన ఒక పెద్ద హీరో అనుకుంటున్నాడు. మీ జాతకాలన్నీ మా దగ్గర ఉన్నాయి. మేము అనుకోనుంటే ఆ రోజు మీరు ఎక్కడుండేవాళ్ళు ఒక్కసారి గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా. 14 సంవత్సరాలు నేను కూడా కన్నెర్ర చేసుంటే
ఈ నాయకులు ఎక్కడుండే వాళ్ళని అడుగుతున్నా. అందుకే నేను అడుగుతున్నా, కాకినాడ ఎమ్మెల్యేని మార్చలేవు, కొత్తపేట ఎమ్మెల్యేని మార్చలేవు, ఇంకో పక్క అనపర్తి ఎమ్మెల్యేని మార్చలేవు, కానీ ఈ ముగ్గురు మాత్రం ఏం మాట్లాడరు కాబట్టి మార్చేశావు, ఎస్సీలను మార్చేశావు. అంటే ఎస్సీ నాయకుడు ఎవ్వరు కూడా కనపడకూడదు, వాళ్ళు ఎప్పుడు కూడా స్టెబిలైజ్ కాకూడదు. ముగ్గురు మంత్రులు మార్చావు ఎస్సీల్ని, బీసీలను మార్చావు. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు పెద్దిరెడ్డి, నేను అడుగుతున్న సామాజిక న్యాయం అని సిగ్గు లేకుండా యాత్రలు చేస్తున్నారు. ఈ తూర్పుగోదావరి జిల్లాలో పెత్తనం ఎవరు చేస్తున్నారు తమ్ముళ్ళు? ఎవరు? మిథున్ రెడ్డి అంట, ఎక్కడి నుంచో వచ్చాడు, ఊరి పడ్డాడు. అంటే ఈ జిల్లాలో నాయకులు లేరా? మీకు సిగ్గు అనిపించలేదా? వాడి పెత్తనం ఏంటి, ఇంకొకరి పెత్తనం ఏంటి? ఇక్కడ ఉండే నాయకత్వం పెత్తనం చేయాలి తప్ప బయట వాళ్ళు వస్తే సహించమని మీరు మాట్లాడినప్పుడు వీళ్ళు రారు. ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి అంటే ఈ వెనుబడిన వర్గాలంటే ఇక్కడ స్థానిక నాయకత్వం అంటే లెక్క లేకుండా మళ్ళా వీళ్ళని పెట్టుకొని సామాజిక న్యాయం కోసం పోతున్నారు. ఇక్కడే ఒక బీసీని చూశారు, ఆ సుబ్బారెడ్డి కాళ్ళ కాడ కూర్చునే పరిస్థితి తీసుకొచ్చారు, అందుకే ఆయనకు సీట్ ఇచ్చారు. మంత్రిగా ఉంటే సీటు మార్చారు, ఇక్కడ గెలవడని ఇంకో ఇక్కడ పంపించే పరిస్థితికి వచ్చారు. ఇది సామాజిక న్యాయం అని అడుగుతున్నా? కాదు. ఇది సామాజిక ద్రోహం అవునా కాదా? అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. ఇన్ని సంవత్సరాలుగా నేను ఎప్పుడు యనమల రామకృష్ణ గారిని మార్చలేదే. ఈరోజు ఆయనే స్వచ్ఛందంగా ముందుకొచ్చి యంగ్స్టర్స్ కి, యువతకు చోటు ఇవ్వాలని ముందుకొచ్చాడు. చినరాజప్పని డిప్యూటీ సీఎం గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, స్థానిక నాయకత్వాన్ని పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ, గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాకినాడలో ఇంకొక ఆయన ఉన్నాడు కన్నబాబు, అయ్యో మోసంలో చాలా స్పీడ్, తిట్టినా తిట్టు తిట్టకుండా జగన్ తిట్టాడు. ఇప్పుడు ఆ నోటుతోనే పొగిడిన పొగుడతలే పొగడతాడు, బతక నేర్చిన వాడు, అందుకే బ్రహ్మాండంగా బతుకుతున్నాడు తెలివైన వాడు కూడా. ఆయన చేసిన అవినీతి అయితే ఇంకా లెక్కలేనంత అవినీతి చేశాడు. ఇంకో పక్క ముగ్గురిని జగ్గంపేట, పిఠాపురం, బత్తిపాడు ముగ్గురికి సీట్లు లేవన్నాడు. నేను అడుగుతున్నా, నిన్నే ప్రజలు వద్దంటున్నారు, ముఖ్యమంత్రినే ప్రజలు వద్దంటున్నారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. ఈ ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరం లేదు, రాష్ట్రానికి అరిష్టం ఈ ముఖ్యమంత్రి, నష్టం తెచ్చిన మంది వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. అలాంటి వ్యక్తికి మేము ఓటేయం, ప్రజల్లో చైతన్యం చేస్తాం. రాజకీయాలకి అర్హత లేని వ్యక్తి ఈ సైకో జగన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఇంట్లో 5 ఉద్యోగాలు పోవడంతో వారి ఆటలు సాగడం లేదని, దీంతో తమ ప్రభుత్వంపై వారు విమర్శలు చేస్తున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని రాజరాజేశ్వరి గార్డెన్స్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన పార్లమెంట్ ఎన్నికలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆదిలాబాద్ అక్షరక్రమంలో ముందు ఉన్నప్పటికీ అభివృద్దిలో మాత్రం చాలా వెనుకబడి ఉందన్నారు. సరస్వతీదేవి కొలువైన ప్రాంతం, మహానీయులు పుట్టిన ప్రాంతం, కానీ అభివృద్దిని విస్మరించారంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల ప్రత్యేక సమావేశంలో సూచించారన్నారు. ఓడిపోయిన అభ్యర్థులు కూడా ప్రజల్లో ఉండి వారి కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలని సూచించారు. మహిళల కోసం తాము ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభిస్తే ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆటో డ్రైవర్లతో ఆందోళన చేస్తోందని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన 2 రోజు నుంచే బీఆర్ఎస్ తమపై విమర్శలు చేయడం ప్రారంభించిందన్నారు. సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే కేసీఆర్ కుటుంబం పదవులను అనుభవించిందన్నారు. స్థానిక ప్రాంత రైతులకు వ్యవసాయానికి నీళ్లకు సంబంధించి మరి సదర్మాట్లో నీళ్ళు ఇచ్చి 12,000 ఎకరాలకు సంబంధించినటువంటి వ్యవసాయాన్ని
సాల్వ్ చేసుకునే విధంగా రైతులందరూ కూడా కోరడం జరుగుతుంది. అధికారులు ముందు చెప్పినట్టుగా ఎమ్మెల్యే గారు ఉద్దేశంతో వారు నీళ్లు వెళ్ళించారు. అధికారులు సాధక బాధకాలు ముందే అంచనా వేయాల్సింది ఉండే. అది ఈ సంవత్సరం వర్షాలు కూడా లేకపోవడంతో అది కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పటికీ స్థానికంగా ఉండేటువంటి ప్రాంతాలకు ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా ఈ ప్రాంతానికి అందుబాటులో ఎస్ఆర్ఎస్పీ ఉంటుంది కాబట్టి అధికార యంత్రాంగం ఆ రకంగా సర్వేలు నిర్వహించుకొని అదేవిధంగా సాధ్యాసాధ్యాలను అంచనా వేసుకొని రైతులకు ఒక ప్రతిపాదనతోటి ముందొస్తే వాళ్ళు అంటే పంటలు ఎంత మేరకు సాగు చేయగలుగుతామనేటువంటి అంచనాతో ఉండేది. కాబట్టి అధికారులకు కూడా మేము సూచిస్తూ ఉన్నాము, స్థానికంగా ఎస్ఆర్ఎస్పీ నీళ్లు ఈ సదర్ మాటకు కానీ కడెం ప్రాజెక్టు కానీ ఎంత దగ్గరగా ఉంది కాబట్టి వీళ్లకు సత్వరమైన నీళ్లు అందించే విధంగా చొరవ చూపాలని కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. కలెక్టర్ గారు కానీ అదేవిధంగా జిల్లా ఎస్సీ గారు ఇరిగేషన్ వారందరూ కూడా ఆ పరిశీలనలో ఉన్నారు. నేను కూడా మరి ఇరిగేషన్ శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి అదేవిధంగా రాహుల్ బొజ్జ గారి దృష్టికి ఈ ఇరిగేషన్ సెక్రటరీ గారు ఉన్నారు ప్రిన్సిపల్ సెక్రటరీ వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ రైతాంగానికి నీళ్ళు అందే విధంగా చొరవ చూపుతాము, కృషి చేస్తామని తెలియజేస్తాం. ప్రత్యేక కెనాల గురించి రైతులు కోరుతున్నారు మేడం అక్కడికి వెళ్ళి. తప్పకుండా ఈ జిల్లా మీద ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మీద మా సీఎం గారు అదేవిధంగా మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తి స్థాయిలో ఈ ప్రాంతానికి న్యాయం చేయాలి. వెనుకబడ్డ ప్రాంతాలు ఉన్నాయి, వ్యవసాయం తక్కువ ఉంది, పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇలాంటి ప్రాంతంలో ఇచ్చినటువంటి అనేక ప్రాజెక్టులు కూడా కంప్లీట్ కాక పక్క ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం గతంలో. అట్లాంటివి లేకుండా ఈ ప్రాంతం మీద ఈ ప్రాంత వెనుకబడతనం మీద దృష్టి పెట్టి మరి మిగతా ప్రాంతాలకు సమాంతరంగా అభివృద్ధి చెందుతూ స్థానికంగా రెండు పంటలకు నీళ్ళు వచ్చే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తారు. అధికారులకు కూడా ఆ రకమైనటువంటి అంచనాలు ప్రతిపాదనలు కూడా తయారు చేయాలని కూడా చెప్పడం జరిగింది. మేము తొందరలోనే ఈ 5 జిల్లాల కలెక్టర్లతోటి ఇరిగేషన్ కానీ అదేవిధంగా కలెక్టర్స్ కానీ ఇతర అధికారులతో మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని ఇక్కడెక్కడ ఎలాంటి పనులు చేపడితే ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుందో అవన్నింటిని కూడా టేకప్ చేయడం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి తమ పార్టీ సమావేశాలని ఎన్సీహెచ్ఆర్డీలో ఎలా పెడతారు, ప్రగతి భవన్ లో రాజకీయ కార్యక్రమాలు చేస్తున్నారని, గతంలో ఆయన గంగోలు పెట్టలేదా అని స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రశ్నించారు. బుధవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులు పథకాల అమలు తేదీలను కూడా ప్రకటించారని విమర్శించారు. కానీ ఇప్పుడు జాప్యం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ఇచ్చిన దళిత బంధుపై ప్రభుత్వ వైఖరి ఏంటో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని నిలదీశారు. ఇప్పటికే గృహలక్ష్మి పథకాన్ని అధికార పార్టీ రద్దు చేసిందని మండిపడ్డారు. ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. 6 గ్యారంటీల అమలు అసాధ్యమన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు తమ ప్రజల పక్షాన కొట్లాడతామన్నారు. ఉద్యమాలు తమ పార్టీకి కొత్త కాదన్నారు. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైందన్నారు. ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ లో జరిగితే ప్రపంచ దృష్టిని ఆకర్షించవచ్చని తాము భావించామని, కాబట్టి ఒప్పందంలో ఏమైనా తప్పులు జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం సరిదిద్దాలని సూచించారు. 1989లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఆ తర్వాత 1994 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే భవిష్యత్తులో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని జోషిని చెప్పారు. చిన్న చిన్న లోపాలతో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ తిరిగి గెలుపొందడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ నేను ఎన్సీఆర్ హెచ్ఆర్డీలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉమ్మడి జిల్లాల వారిగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యులతో సమావేశమైనట్టుగా నేను చూశాను. దాంట్లో వారు ఒక ప్రకటన చేశారు, ఉమ్మడి ప్రతి ఒక్క నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇస్తామని చెప్పారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అది ఇన్ఛార్జ్ మినిస్టర్ ద్వారా ఆ పనులను మంజూరు చేస్తాము, మీరు వెంటనే పనులు చేపట్టండి, రేపు ఎన్నికలను గెలిచే విధంగా ఆ నిధులు వినియోగించుకోండి అని కూడా వారు సెలవివ్వడం జరిగింది. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, పార్టీ సమావేశాలను ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మీరు పెట్టవచ్చునా? పార్టీ సమావేశాలను పార్టీ సమీక్షలను ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మీరు పెట్టవచ్చునా? ఆనాడు ప్రగతి భవన్లో కండువాలు కప్పుతున్నారని మీరు ప్రచారం చేశారే, మరి ఈరోజు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో పార్టీ సమీక్ష సమావేశాలు ఏ రకంగా పెడతారు? మీ గాంధీ భవన్లో పెట్టుకోవాలి, కానీ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో పెట్టవద్దు కదా. రెండవది, ఒకవేళ మీరు ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయల నిధులు ఆ నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఇవ్వదలుచుకుంటే
ఎన్నికైన ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేకు కూడా దాంట్లో భాగస్వామ్యాన్ని కల్పించాలి. అలా కాకుండా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితో మీరు అభివృద్ధి పనులు చేసుకోవాలి అంటే ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. గత ప్రభుత్వాలు కూడా, ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆనాడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్కు అధికారం ఇచ్చిన ఇన్ఛార్జ్ అక్కడ స్థానిక ఎమ్మెల్యేకు 50%, ఇన్ఛార్జ్ మినిస్టర్కు 50% చొప్పున పనులు మంజూరు చేసే అవకాశం, ప్రతిపాదించే అవకాశం ఇచ్చారే తప్ప మొత్తం ఇన్ఛార్జ్ మినిస్టర్కు ఎక్కడ కూడా అధికారాన్ని దఖలు చేయలేదు. కానీ ఈరోజు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకే మేలు చేసే విధంగా ముఖ్యమంత్రి గారు ఈ ప్రకటన చేయడం, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు కూడా మంచిది కాదు. ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలను మీరు ఒక రకంగా అవమానపరిచినట్టుగానే ఇది భావించవలసి వస్తుంది. కాబట్టి గత ప్రభుత్వాలు ఏ పద్ధతిని అయితే పాటించాయో ఆ పద్ధతిలో మీరు కూడా ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలును రైల్వే అధికారులు పునరుద్ధరించారు. బుధవారం ఉదయం నాంపల్లి రైల్వే స్టేషన్లో ఈ రైలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. చెన్నై నుంచి వస్తున్న చార్మినార్ ఎక్స్ప్రెస్ 5వ నెంబర్ ప్లాట్ఫామ్ కి నేరుగా వెళ్లి చివరిలో ఉన్న గోడను ఢీకొట్టింది. దీంతో S2, S3, S6 బోగీలు పట్టాలు తప్పి పలువురికి గాయాలయ్యాయి. బోగీలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రైల్వే స్టేషన్లో ఆగేందుకు నెమ్మదిగా రావడంతో పెను ప్రమాదం తప్పింది. సాయంత్రానికి చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలును దక్షిణ మధ్య రైల్వే అధికారులు పునరుద్ధరించారు. పునరుద్ధరణ పనుల నేపథ్యంలో MMTS సర్వీసులకు మినహా ఏ ఇతర రైలుకు అనుమతి కలగలేదని అధికారులు తెలిపారు. ప్రమాద రైలు కోచ్లకు టెస్టింగ్ కోసం షెడ్కు తరలించినట్టు వెల్లడించారు. దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ ధనంజయ్ నేతృత్వంలో పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై చట్టబద్దమైన విచారణ నిర్వహిస్తామని తెలిపారు. సౌత్ సెంట్రల్ సర్కిల్ రైల్వే సేఫ్టీ కమిషనర్ నేతృత్వంలో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల బుధవారం బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావు ను కలిసి తన కొడుకు రాజారెడ్డి పెళ్లికి ఆహ్వానించారు. తనయుడు పెళ్లి నేపథ్యంలో షర్మిల కొన్ని రోజులుగా ఆయా పార్టీలకు చెందిన ప్రముఖులను కలుస్తూ వివాహ ఆహ్వాన పత్రికను అందిస్తున్నారు. ఈ క్రమంలో హరీష్ రావు నివాసానికి వెళ్లి పత్రికను అందించారు. తన తనయుడు రాజారెడ్డి పెళ్లికి రావాలని కోరారు. హరీష్ రావుకు పత్రికను అందిస్తున్న ఫోటోను షర్మిల తన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. నా కొడుకు పెళ్లికి ఆహ్వానించానని పేర్కొన్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, ఏఐసీసీ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే తదితరులను కలిసి ఇప్పటికే ఆహ్వానించారు. ఈ నెల 18న రాజారెడ్డి ప్రియ నిశ్చితార్థం, ఫిబ్రవరి 17న పెళ్లి జరగనున్నాయి.